కేసీఆర్ మనకు ఎట్లా మోసం చేసిరు రెండే విషయాలు చెప్తా. కేసీఆర్ ఏమన్నాడు అప్పుడు, నేను రాగానే దళిత్ కు ముఖ్యమంత్రి ఇచ్చేస్తానన్నాడు. చేసిండా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. 3 గుంటలన ఇచ్చిండా? 3 ఎకరాలైతే పోని, 3 గుంటలు ఇయ్యలే. ఇంటికి ఒక అందరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. ఎవరికైనా ఇల్లు వచ్చిందా? ఇవన్నీ ఒక ఇక్కడ 100 అక్కడ 100 200 ఇల్లు. నేను అప్పుడు గంగారెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు ఇందిరమ్మలో నేను ఇచ్చిన పెంకటి ఇల్లే. ఇంకా పెంకటి ఉన్నాయి. మళ్ళా నేను వస్తే 6-6 లక్షల రూపాయలు ఈయన కూర్చొని ఈ చౌర సమితికి ఇస్తా. అందరు కట్టుకోండి. ఎంతమంది పెంకటి ఆనేమో ప్లాస్టిక్ తాడ్పట్రి వేస్తున్నది, ఆడేమో టిన్ షెడ్ ఉన్నది. ఇవి అన్ని తీసేయండి. మంచిగా 2 కడుకులు ఉంటే 6-12 లక్షలతో మంచిగా ఇల్లు కట్టుకోండి. ఇది నేను చెప్తుంది కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా. ఇది మన పాంప్లెట్. ఇది ఎవరు? సోనియా చెప్పింది గ్యారంటీ స్కీమ్. సోనియా గాంధీ ఏమన్నది? గ్యారంటీ, నేను గ్యారంటీ ఇస్తున్నా మా పార్టీ కంటే, నేను గ్యారంటీ ఇస్తున్నా అంటే సోనియమ్మ గ్యారంటీ ఇస్తే అవుతుందా కాదా? మరి ఇవాళ మన మధ్యలో కేరళ ఎమ్మెల్యే, కేరళ ఆడికి రాహుల్ గాంధీ గారు పంపించిండ్రు. రాహుల్ గాంధీ వయనాడు నుంచి ఎంపీగా గెలిచిండు కదా. అక్కడి నుంచి ఈయనకి పంపిండు మనకు నిగ్రాని మీద. మన ఓట్లు చక్కగా వేస్తున్నారా, కింద మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, మా మీద రిపోర్ట్ రాస్తాడు. షబీర్ అలీ పని చేస్తున్నాడా లేడా అని నా మీద పని చుడుతందుకు వచ్చిండు. ఆడికి రాహుల్ గాంధీ పంపించిండు. ఈయనకు మామూలు మనిషి కాదు. మన రిపోర్ట్ అంతా ఈయన చేతిలో ఉన్నది. మంచిది రాయాలా చెడు రాయాలంటే ఈయననే రాయాలా. రాహుల్ గాంధీ రోజు చూస్తున్న రిపోర్ట్ ఇట్లా కంప్యూటర్ లో. మహిళలకు 2500 రూపాయలు. ఏ మహిళ? పెన్షన్ కు అర్హులు లేని వాళ్ళు మహిళలు ఉంటే 30-40 సంవత్సరాలు బీడి ఉన్న వాళ్ళు, ఒట్టిగా ఉన్న వాళ్ళకు 2500 చొప్పున వాళ్ళకి ఇస్తాం. ఒక గ్యారంటీ నంబర్ 1. గ్యారంటీ నంబర్ 2, దాంట్లో రైతు భరోసా. ఈ రైతులకు 15,000 రూపాయల అమ్మ ఆకు కొద్దిగా అది ఇస్తాం. 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తాం. మీకు మీ పండించిన పంట, ఏ పంట పండించు, ఒకవేళ వరి పండించిన అనుకో, ఏ నీకు చెప్పినా కదా, నీ ఇల్లు గురించి చెప్తా. పండించే దానికి 500 రూపాయలు బోనస్. ఇప్పుడు 2600 రూపాయలు ఉన్నది, దానికి అదనపు 500 రూపాయలు బోనస్ ఇస్తాం. ఎంతనా ఉండాలి? 200 కిట్టలు వెళ్ళింది అనుకో, 200 చొప్పున 5 అంటే 1 లక్ష రూపాయలు నీకు ఉల్టా నీనంపు వచ్చాయి. ఇలాంటి 50,000 అయితాయి. ఇలాంటి నంబర్ 2. నంబర్ 3 గురుజ్యోతి. దీనికి 200 యూనిట్ కరెంట్ ఫ్రీ. అప్పుడు నేను ఉన్నప్పటికి మీటర్లు ఉన్నాయా ఎవరికైనా? ఇప్పుడు కేసీఆర్ ఎట్లా వసూలు చేస్తున్నాడు? దొంగ ఉండకూడదు. ఇప్పుడు మళ్ళా నేను ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇక ఏం చేయకు మీటర్ పెట్టింది కాబట్టి దాంట్లో 200 రూపాయలు ఒక ఫ్యాను, ఒక ట్యూబ్లైట్, ఒక టీవీ, 3 నడుస్తాయి. నువ్వు ఎక్కువ పెద్ద బల్బు పెడితే వాళ్ళు నువ్వు కూడా కట్టాలా ఇంత.